సార్, నా పేరు బాలరాజ్ అండి. నేను ఇక్కడ కల్వకోల గ్రామం, పెద్దకొత్తపల్లి మండల్, నాగర్కర్నూలు జిల్లా నుంచి, నాగర్కర్నూలు జిల్లా మాది. అయితే మేము ఇక్కడ మామిడి తోటల పెంపకం అనేది దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అయితే మాకు ఎక్కువ వచ్చేసి నల్లి కానీ దోమ కానీ ఈ పూతలల్లో పిండ ఏర్పడకపోవడము అలాంటివి జరుగుతుంది. పిన్న సంవత్సరం నుంచి వాడుతున్నాం ఇది. పిన్న సంవత్సరం ఇక్కడ తోటలకు వేయడం వలన మంచి దిగుబడి అనేది వచ్చింది. ఈసారి కొద్దిగా పూతలు రావడం ఆలస్యం అయినప్పటికీ కూడా ఇక్కడ పిండి ఏర్పడడం కానీ పూత ఇలా రావడం, పూత షో మంచి రావడం కానీ జరిగింది. ఇప్పుడు మా తోటలో వచ్చేసరికి అందరి తోటలలో మిగతా తోటలలో ఉంటుంది సార్, నల్లి కానీ దోమ కానీ విపరీతంగా ఉంది. వాళ్ళు మిగతా వాళ్ళు ఒక 4-5 సార్లు స్ప్రే చేశారు, మేము ఒక్కటేసారి స్ప్రే చేసినాం, అయినా బాగుంది. ఇప్పటికీ అగ్గు ఇలా పిందెలు కనబడుతున్నాయి సార్ మా దానిలలో, మా తోటలలో. మిగతా వాళ్ళ తోటలలో పిందెలు అనేది ఏర్పడడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ తేనెమచ్చి పురుగు వల్ల నల్లి అనేది పూతను అనేది కొరికేస్తుంది. కొరికి విపరీతంగా పిండ సెట్ అవ్వడానికి టైం పడుతుంది సార్. టైం పడుతుంది మిగతా దానాలు. సార్, ఇక్కడ ఈ మామిడి తోట పూత దశలు ఉన్నప్పుడు తేనె మంచి పురుగు ఎక్కువ ఉంటాయి సార్. దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పూతలపైన కడలపైన నల్లగా అయిపోతుంది, ఒక బంక లాంటిది క్రియేట్ చేసి ఆకులపైన పూతపైన ఏర్పడుతుంది. అది పడడం వలన మనకు ఈ పూతలలో అనేది పిండి అనేది ఏర్పడనియదు సార్. ఫ్రూట్ సెట్ అనేది అవ్వని జరగనియదు. అది ఈ పూతను కొరికడం గానీ లేకపోతే ఇదంతా కమ్మేసినట్టుగా ఇంకా మనకు ఎండ కొట్టినా కూడా దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానికోసం ఫర్టిలైజర్లు చాలా సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది, ఒక 5-6 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. అయినా అది మాకు రిజల్ట్ చూపించదు. పిండి ఏర్పడ్డ తర్వాత మేము అప్పుడు వాటర్ పెట్టడం వలన మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోతుంది. దాని బెడత అనేది కారుతుంటది, ఈ ఆకలల్లో పోతే ఇట్లా కింద కారుతుంటది. ఇలా చెట్టు విశ్రాంతి ఉంటది కదా, దానిపైన మొత్తం మనకు షో అంటే ఒక షైనింగ్ లాంటిది ఏర్పడుతుంది. ఓకే ఓకే. అది ఎలా ఉంటది తేనె మంచి? చిన్నగా ఉంటుందా? బాగా చిన్నగా ఉంటది సార్, నల్లగా ఉంటది. దానికి 2 కొమ్ములాగా ఉంటది, ఇంకా ఎగిరిపోతుంటది, రెక్కలు ఉంటాయి. రెక్కల నుంచి ఇప్పుడు ఈ చెట్టుకు ఉంది కదా, ఈ చెట్టు నుంచి ఇంకో చెట్టుకు వ్యాప్తి చెందుతుంది. అది ఎగిరిపోయి వేరే చెట్టు పైన వాళ్తుంది. అది ఒకసారి స్టార్ట్ చేసిందంటే అది కంటిన్యూషన్ గా చెట్టు మొత్తం వ్యాప్తించిపోతుంది. అది వేరే పురుగులను ఆకర్షించి అది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది మామిడి తోటలకి. అది ఎక్కువ మామిడి తోటలలోనే ఉంటుంది సార్. మామిడి తోటలో ఉంది అంటే నేను వేరే తోటలో చూసాను, బంక బంక దీనికైతే ఏం లేదు, క్లారిటీగా ఉంది. దీనికైతే మనం కొట్టాం కాబట్టి వాయు యంత్రం కొట్టినాం కాబట్టి ఇక్కడ ఎక్కడ లేదు. ఈ కొత్త ఆకులు ఉన్నాయి కదా, ఈ కొత్త ఆకుల పైన కూడా మొత్తం ఇక్కడ షైనింగ్ లాక్ ఏర్పడుతుంది, అక్కడక్కడ చుక్కలు అది ఉంటే. కాబట్టి ఈ తోటలో లేదు అది, సో మాకు అంత ప్రాబ్లం లేదు. సో మీరు మన ఫార్మర్స్ కి మీరు ఏం రికమెండ్ చేస్తారు అంటే కెమికల్స్ వర్సెస్ మనకి మన ప్రొడక్ట్ వైకెలాబ్రేట్ ప్రొడక్ట్స్? కెమికల్స్ అనేటివి ఇప్పుడు కొట్టినామంటే మళ్ళీ ఒక 10-15 డేస్ లోపల మళ్ళీ తోట అంతా విపరీతంగా అయిపోతుంది. మాక్సిమం 7-10 డేస్ మధ్యలో ఇంకో స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మేము వాయు యంత్రం అనేది వాడుతున్నాం కాబట్టి మాకు ఇప్పటికి మేము ఈ తోటకి కొట్టి 15 డేస్ అవుతుంది. ఈ తోటలో ఎక్కడ ఊపినా కూడా ఏ ఒక్క దోమ కానీ రెక్కల పురుగులు కానీ తేనె మంచి పురుగు కానీ ఏం లేదు. ఒకటి ఫ్రూట్ సెట్ ఇంకొకటి మిగిలిపోయింది తోటకి. ఇప్పుడు ఇది ఇంకోసారి స్ప్రే చేస్తే కనుక ఫ్రూట్ సెట్ అనేది ఏర్పడుతుంది. ఓకే, బికాస్ ఇది కొత్తగా వచ్చింది కదా పూత, నాకు తెలిసి 10 రోజుల క్రితం వచ్చిన పూత అనుకుంటా. 10 రోజుల అంటే మేము అసలు మేము స్ప్రే చేసేటప్పటికి ఇక్కడ పూత అనేది ఏం లేదు సార్. ఏం లేదు అసలు, ఏం లేదు. ఇది వాయు యంత్ర ఇమ్యూని కొట్టిన తర్వాత ఇది వచ్చిన పూత. ఇప్పుడు మొత్తం పురుగు లేదు, ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ ఫ్రూట్ సెట్ అయ్యే టైం ఇది. ఓకే, ఇప్పుడు ఒక స్ప్రే కానీ ఇంకో స్ప్రే కానీ ఆటోమేటిక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి పూత ఫ్రూట్ అవ్వాల్సిందే. మీరు ఇంకొక స్ప్రే చేసుకుంటే మనక ఎయిర్ ద్వారా ఆ చెట్టు లాగా ఉండదు సార్, ఆ చెట్టు మాదిరి ఉండదు మొత్తం. ఇటు ఏంటంటే ఒక తానో కనిపిస్తున్నది స్ప్రే చేసిన తర్వాత. అది మన తోట కదా సార్, వేరే వాళ్ళ. అది వేరే వాళ్ళదా? వేరే వాళ్ళ. సో అట్లా ఉండేది. ఇప్పుడు మందు కొట్టిన వాయు ఇమ్ములు యంత్రం మూడు కలిపి కొట్టిన తర్వాత పూత అనేది మంచిగా వచ్చింది సార్. చుట్టుపక్కల కూడా ఈ తోటలు బాగున్నాయి సార్. ఇక్కడ అంటే ఈ ఇమ్యునో వాయు యంత్రం కొట్టిన ఒక 5 తోటలు ఉన్నాయి. 5 తోటలు కూడా మాకు బాగుంది. మిగతా వాళ్ళ తోట కన్నా మాకు కొంచెం బెటర్ గా ఉంది.